హైసన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ విషయాన్ని గనుక వెళ్ళనున్నట్టయితే ఒక 4 డేస్ విన్నింగ్ రన్ తర్వాత మార్కెట్స్ లో నేను ఒక చిన్న బ్రేక్ చూసామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే ఒక చిన్న స్వల్ప లాభాలతో నిన్న మార్కెట్స్ డే ని క్లోజ్ చేయడం జరిగింది. సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక దశలో 38,414 వద్ద హైస్ ని టచ్ చేసినప్పటికీ ఒక దశలో 38,125 వద్ద కూడా లోస్ వరకు రావడం చూసాము. బట్ చివరిగా క్లోజింగ్ టైం కి గనుక చూసుకున్నట్టయితే 37 పాయింట్స్ నెగటివ్ వేస్ లో 38,369 వద్ద సెన్సెక్స్ క్లోజ్ చూసాము. అండ్ నిఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 11,289 వద్ద ఓపెన్ అవగా అక్కడ నుంచి కూడా ఒక కొంత పాజిటివిటీ అనేది కొనసాగిస్తూ చివరిగా క్లోజింగ్ టైం కి కొంత కరెక్ట్ అవడం చూసాము. చివరిగా కనుక చూసుకున్నట్లయితే 14 పాయింట్స్ నెగిటివ్ గా 11,308 వద్ద నిఫ్టీ నిన్న డే ని క్లోజ్ చేయడం చూసాము. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే 36 పాయింట్స్ పాజిటివ్ గా 22,264 వద్ద బ్యాంక్ నిఫ్టీ నిన్న స్వల్ప లాభాలతో డే ని క్లోజ్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా బ్యాంక్స్ అండ్ రిలయన్స్ నిన్నటి మార్కెట్స్ ఫాల్ ని లీడ్ చేశాయని చెప్పుకోవచ్చు. దీని కారణం చేత మార్కెట్స్ లో కొంత నిన్న కొంత కరెక్షన్ అనేది ఎక్కువగా చూసాము. అండ్ ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్ కనుక చూసుకున్నట్లయితే కోటక్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ అండ్ హెచ్యుఎల్ ఈ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే నిన్న ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్ గా ట్రేడ్ అవుతూ వచ్చాయి. అండ్ ఆటో సెక్టర్ బిగ్గెస్ట్ సెక్టోరియల్ గెయినర్ గా నిన్న ట్రేడ్ అవగా హెల్త్ కేర్ సెక్టర్ ఒకటి నిన్న బాగా నష్టపోయిన సెక్టర్ గా నిన్న ట్రేడ్ అవడం మనం చూసాము. ఇక భారత్ ఫోర్జ్ పోస్ట్ Q1 రిజల్ట్స్ కారణం చేత నిన్న 6% వరకు ఈ స్టాక్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళడం చూసామని చెప్పొచ్చు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ నిన్న బాగా ప్రాఫిట్ బుకింగ్ కి లోన్ అవ్వడం మనం చూసాం. ముఖ్యంగా గోల్డ్ 3% వరకు డౌన్ సైడ్ కి వెళ్ళడం మనం చూసామని చెప్పుకోవచ్చు. ఇంకా నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ నియర్లీ ఒక 5%, ఎస్బీఐ 4.5%, ఐషియా మోటార్స్ 3%, టెక్ మహీంద్రా అండ్ టాటా మోటార్స్ 2.5% వరకు పాజిటివ్ సైడ్ లో ఇవన్నీ కూడా ట్రేడ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో కనుక వెళ్ళినట్లయితే కోటక్ మహీంద్రా 2.5%, సిప్లా 2%, బ్రిటానియా, హిందాల్కో, బీపీసీఎల్ ఇవన్నీ కూడా ఒక 1.5% నుంచి 2% మధ్య డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతూ రావడం మనం చూసాము. ఇక లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ సంకేతాలతో యుఎస్ మార్కెట్స్ ఆ డేని క్లోజ్ చేయడం మనం జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా 289 పాయింట్స్ పాజిటివ్నెస్ తో డోజోన్స్ క్లోజ్ అవగా నాస్డాక్ 229 పాయింట్స్ పాజిటివ్నెస్ తో క్లోజ్ అయింది. అండ్ ఎస్ఎన్పీ 46 పాయింట్స్ తో డేని క్లోజ్ చేయడం చూస్తున్నాము. అండ్ ఏషియన్ క్యూస్ అన్ని కూడా ప్రస్తుతం పాజిటివ్ దశగా ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఎస్జీఎక్స్ నిఫ్టీ 14 పాయింట్స్ పాజిటివ్ గా 11,325 ఆ రేంజ్ వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మన మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు వీక్లీ క్లోజింగ్ కూడా ఉంది మార్కెట్స్ లో. సో దాన్ని బట్టి కూడా మార్కెట్స్ లో చూసుకున్నట్లయితే కొంత ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇండికేషన్ మనకు చూసుకున్నట్టయితే మన మార్కెట్స్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది కొంత కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ రోజు రిజల్ట్స్ పోస్ట్ చేసే కంపెనీస్ విషయానికి కనుక వచ్చినట్టయితే ఈ రోజు రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ ఐషియా మోటార్స్, బీపీసీఎల్, హీరో మోటోకాప్, టాటా స్టీల్, గెయిల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, భారత్ బిజిడీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఇంజనీర్స్ ఇండియా, గ్రాసమ్ ఇండస్ట్రీస్, అలాగే షాపర్ స్టాప్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కంపెనీస్ అన్ని కూడా ఈ రోజు రిజల్ట్స్ ని అనౌన్స్ చేయనున్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇవాళ మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్స్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు ఫండమెంటల్ అనలిస్ట్ కుటుంబరావు గారు, ఫండమెంటల్ అనలిస్ట్ బాలగారు అండ్ టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఇవాళ కొనుక చూసుకున్నట్టయితే వీక్లీ క్లోజింగ్ మార్కెట్స్ లో ఉంది. సో మార్కెట్స్ అటు ఏషియన్ క్యూస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్నెస్ తో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా మన మార్కెట్స్ కొంత పాజిటివ్ దశగానే ఇండికేట్ చేస్తోంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే ఇవాళ మన మార్కెట్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం అండి, మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. అవును, అప్ సైడ్ అనమాట. హైపర్ లెవెల్ కెళ్ళగానే 7,350 క్రాస్ అవగానే ప్రాఫిట్ బుకింగ్ రావటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ కూడా ప్రాఫిట్ బుకింగ్ క్లోజప్ టు 11,400 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వచ్చే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేము అనమాట నిఫ్టీలో. అయితే వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఎక్కువగా బేస్ అవుతుంది వాళ్ళ ట్రేడింగ్ అనమాట. ఎందుకంటే షార్ట్ కవరింగ్ ఉంటే కనుక 11,400 లెవెల్స్ కూడా క్రాస్ అయ్యే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేము. అది ఎందుకంటున్నానంటే ఆప్షన్ యాక్టివిటీలో క్లియర్లీ 11,500 కాల్ లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, 11,000 పుట్ లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. 11,000 పుట్ వరకు వెళ్తుందంటే 300 పైన నిఫ్టీ పడాలి, అది ఛాన్సెస్ కనపట్టలేదు అసలు. కాబట్టి షార్ట్ కవరింగ్ 11,500 కి క్లోజర్ వెళ్ళటానికి 11,400 అన్న టచ్ అవుతుందా అని చెప్పేసి అని అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఇండివిజువల్ స్టాక్స్ లో లాంగ్ బిల్డప్ మనం చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారత్ ఫోర్జ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ నిఫ్టీలోను, పిఎన్పిలోను కూడా కనిపించింది అనమాట. అదే షార్ట్ బిల్డప్ కూడా సెలెక్ట్ స్టాక్స్ లో కనిపిస్తుంది. అది మన్నాపురము, ఐఓసీ, కోటక్కు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ లాంటి దాంట్లోనమాట. అయితే ఎఫ్ఐఐస్ నిన్న కూడా బై చేయటం చూసాము. అయితే మోడెస్ట్ గా ఉండి 350 క్రోర్స్ బై చేశారు అనమాట.
అయితే టెలికాం స్టాక్స్ లో ఈ శుక్రవారం అంటే రేపు ఏదైతే గనక మళ్ళా సుప్రీంకోర్టులో హీరింగ్ ఉందో గవర్నమెంట్ ఫైల్ చేసే ఎఫిడవిట్ అనమాట టెలికాం కంపెనీస్ ఏ విధంగా రీపే చేస్తాయి అంటానికి అది డిసైడ్ చేస్తుంది టెలికాం స్టాక్స్ లో యాక్టివిటీ అని చెప్పి యుఎస్ క్యూస్ మాత్రం నిన్న పాజిటివ్ గా ఉన్నాయి ఎందుకంటే డౌ పెరిగింది నాస్డాక్ పెరిగింది కానీ ఎస్ఎండ్పి రికార్డ్ హై దగ్గర సస్టైన్ అవ్వకుండా సెకండ్ టైం అనమాట మళ్ళా కిందకి రావటం చూసాం రికార్డ్ హై దగ్గర నుంచి కాబట్టి ఓవరాల్ గా మాత్రం మార్కెట్ లో కాషన్ ఉంటుంది సెక్టార్ వైజ్ రొటేషన్ ఉంటుంది సెక్టార్ వైజ్ నేను అనుకుంటా మెటల్ స్టాక్స్ ఏ తిరిగి బాగుండొచ్చు అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ కూడా తిరిగి తెర మీదకి వచ్చే పాసిబిలిటీ ఉంది ఎందుకంటే చైనా సేల్స్ ఐ థింక్ టాటా మోటార్స్ కి బాగున్నాయి అని చెప్పేసి అని చెప్తున్నారు కాబట్టి టాటా మోటార్స్ ఏదైతే బుల్ ఆర్బిట్ లో తెలుతుందో అది ఇంకా లాంగ్ కూడా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది ఆల్ ఇన్ ఆల్ బై అండ్ డిప్స్ మార్కెటే కానీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అని అంటారు ఓకే అండి ఇక ఫోన్ లైన్ లో బాలగారు ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలగారు గుడ్ మార్నింగ్ అమ్మ ముఖ్యంగా గనక చూసుకున్నట్టయితే కొంత కన్సాలిడేషన్ దశగా మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా రేంజ్ బౌండ్ లోనే మార్కెట్స్ మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము అండ్ దట్ ఈ రోజు వీక్లీ క్లోజింగ్ ఉంది కాబట్టి మార్కెట్స్ లో ఎలాంటి మూవ్స్ చూడొచ్చు అంటారు యా వీక్నెస్ అయితే పెద్దగా లేదండి మార్కెట్ లో బట్ దిస్ ఇస్ నాట్ ద టైం టు బై ఎందుకంటే బయింగ్ షుడ్ బి డన్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ వీక్నెస్ కాబట్టి కన్సాలిడేషన్ అనండి టైం వైజ్ కరెక్షన్ అనండి సెక్టర్ పరంగా అనండి లేకపోతే ఓవరాల్ ఇండెక్స్ పరంగా అనండి కరెక్షన్ అనేది డ్యూ సో అది చాలా నేరో రేంజ్ లో ట్రేడ్ అవుతుంది మార్కెట్ అంటే ఇండెక్స్ పక్కన పెట్టే బట్ ఇండివిజువల్ కౌంటర్స్ కానివ్వండి ఇండివిజువల్ సెక్టర్స్ కానివ్వండి దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్ సో ఆ కారణం వలన ఐ డోంట్ థింక్ వన్ షుడ్ రష్ ఇన్ టు బై అండి ఎందుకంటే త్వరబడి ఇప్పుడు కొండం అనేది అంత ఉత్తమం కాదు మార్కెట్ లో దేర్ హ్యాస్ టు బి సమ్ కరెక్షన్ అంటే విల్ దేర్ బి ఎ బిగ్ కరెక్షన్ నో విల్ దేర్ బి ఎ స్మాల్ కరెక్షన్ ఎస్ అటువంటి అప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ కానివ్వండి సెక్టర్ పరంగా కానివ్వండి కొద్ది కొద్దిగా స్టాక్స్ కొనుక్కోవడం మంచిది బట్ మనకు తెలియదు ఎందుకంటే ప్రెషియస్ మెటల్స్ కరెక్ట్ అవ్వడం చూసాం అండ్ ద కరెక్షన్ హ్యాస్ బీన్ వెరీ షార్ప్ సో రీసెంట్ టైమ్స్ లో చాలా మంది అంటే ఇండివిజువల్స్ రీటైలర్స్ కూడా అంటే గోల్డ్ బాండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని పక్కన పెడితే ఇండివిజువల్స్ కూడా కమోడిటీస్ లో చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ పెరిగింది రీటైల్ పరంగా కూడా మనకు తెలిసి వస్తుంది సో ఎలాగైతే మనకి ప్రెషియస్ మెటల్స్ కరెక్ట్ అయ్యాయో అలాగే మనకి స్టాక్స్ లో కూడా ఈక్విటీ మార్కెట్స్ కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది బట్ ఇట్ విల్ బి షార్ట్ లివ్డ్ బట్ ఇట్ కెన్ బి వెరీ షార్ప్ అండ్ ఫెరోషియస్ ఆ కారణం మూలాన వెయిట్ అనే చెప్తారు లెట్ ద రిజల్ట్ సీజన్ బి ఓవర్ మెల్లిమెల్లిగా ఒకవేళ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత కామెంటరీ బాగున్న స్టాక్స్ ఏ సెక్టర్లో అయినా కానివ్వండి కామెంటరీ బాగానే ఉంది రాబోయే రోజుల్లో మా బిజినెస్ బాగానే ఉంటుందని ఏదైనా మేనేజ్మెంట్ వాళ్ళు కామెంటరీ ఇస్తే డెఫినెట్లీ అటువంటి స్టాక్స్ లో చిన్న ప్రైస్ తీసుకోవాలి వన్ ఆర్ టూ డేస్ అయిన తర్వాత రిజల్ట్స్ బయటకు వచ్చినాయి ఎంత మంచి రిజల్ట్స్ ఉన్నా కానీ ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేస్తుంటారు అవి అయిన తర్వాత ప్రైస్ డిస్కవర్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం అనేది మంచిది ఓకే అండి ఇక టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఫోన్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాము హలో యా మార్నింగ్ విజయ గారు మార్నింగ్ రాజేంద్ర గారు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో ఈ రోజు ఎలాంటి మూవ్స్ మనం చూడొచ్చు అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐ థింక్ లాస్ట్ ఫోర్ డేస్ లో చాలా రేంజ్ లోవర్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి మార్కెట్ సో మనకి ఏదైతే ఎక్స్పైరీ మూవ్స్ ఉంటే కనపడలేదు సో జనరల్ ఎక్స్పైరీ ముందు రోజు కానీ అంటే వీక్లీ ఎక్స్పైరీ ఈ రోజు కానీ ఒక 200 పాయింట్స్ మూవ్మెంట్ అనేది గత 2-3 వారాలుగా చూసాం అలాంటి మూవ్మెంట్ ఈ వారం కనపడలేదు మనకి సో నా ఉద్దేశంలో 3 డే లో ఏదైతే ఉందో 11,238 అది కూడా నిన్న బ్రీచ్ కాలేదు సో మనకి డౌ ఆల్మోస్ట్ 250-300 పాయింట్స్ పడినా కూడా సో డెఫినెట్లీ ఐ థింక్ ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ప్రాబ్లీ ఈ రోజు ఎక్స్పైరీ తర్వాత ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు బట్ ఏదైనప్పటికీ 11,081 ఇప్పుడు 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంటుంది చూస్తున్నాం సో షార్ట్ టర్మ్ లో అది బ్రేక్ అవటం కొద్ది కష్టం అనిపిస్తుంది ఇన్ కేసు అది బ్రేక్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 10,600 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది సో అప్ సైడ్ ఎక్కువ బయాస్ కనిపిస్తుంది ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి మార్చ్ హైస్ ఏవైతే ఉన్నాయో 11,433 అది బ్రీచ్ అయితే ఐ థింక్ బ్రేక్అవుట్ చార్ట్ గా మనం చూస్తాం అండ్ దాని తర్వాత అది 11,600 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఆల్ ఇన్ ఆల్ అందరం చెప్పినట్టే బయోన్ డిప్స్ గానే మనం చెప్తాం బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 11,081 కింద క్లోజ్ అయింది అంటే కనుక డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోవాలి అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే నిఫ్టీ పడుతున్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ అవటం మనం చూస్తున్నాం నేను ఉదయం కూడా మనం చెప్పడం జరిగింది 21,900 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుందని సో ఆల్మోస్ట్ 21,990 దాకా వచ్చి 300 పాయింట్స్ అక్కడి నుంచి కూడా పెరగడం జరిగింది సో అలాంటి డిప్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు
21,850 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ 22,600 అండ్ 22,800 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. నిన్న మనం గమనించిన దాంట్లో పిఎస్యు బ్యాంక్స్ కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఎస్బీఐ చూస్తే కనుక ఆల్మోస్ట్ 200 బ్రేక్ కాలేదు లాస్ట్ 3 to 4 months లో. సో నిన్న దాని అబౌ క్లోజ్ అవుట్ అని చూసినాం. ఇన్ కేస్ ఆ పర్ఫార్మెన్స్ కొనసాగిందంటే పిఎస్యు బ్యాంకింగ్ స్పేస్ తోటి బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ బాటా లాండ్ స్టాక్ ఆల్మోస్ట్ 30-40% టాప్ నుంచి కరెక్ట్ అయ్యి సైడ్ వేస్ రొటేట్ అవుతుంది. సో ఇలాంటి స్టేజ్ లో రిస్క్ రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుంది ఆ స్టాక్స్ కి అని చెప్పొచ్చు. అండ్ ఫార్మాలో కూడా కరెక్షన్ మొదలైంది కాబట్టి ప్రాబబ్లీ కొంచెం ఇంకొంచెం డిప్ వచ్చినా కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ దివీ స్లాబ్ చూస్తే కనుక మన గ్యాప్ ఫార్మేషన్ అవుట్ అని చూసాం రిజల్ట్స్ తర్వాత. సో 3063 అండ్ 2820. సో ఇన్ కేస్ 2820, 2850 or 2900 వస్తే కనుక ఈవెన్ దివీస్ ని కూడా మీడియం టు లాంగ్ టర్మ్ పొజిషన్ కి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ దివీస్ లో కూడా రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గానే ఉంది అరౌండ్ 2850, 2900 విషయంలో. ఓకే అండి, ఇక కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ చూద్దాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, హలో. నా పేరు హరీష్ అండి. చెప్పండి హరీష్. అంబర్ ఎంటర్ప్రైజ్, టెక్సన్ టెక్నాలజీస్, హిందుస్థాన్ ఫుడ్స్ అండి. ఇది లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుందండి? నేను ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను ఒక 3 ఇయర్స్ కి. ఓకే, అంబర్ ఎంటర్ప్రైజెస్, డిక్సన్ అండ్ థర్డ్ స్టాక్ ఏంటన్నారు? హిందుస్థాన్ ఫుడ్స్. ఓకే, అంబర్ ఎంటర్ప్రైజెస్, డిక్సన్ టెక్నాలజీస్. ఇప్పుడు క్లియర్ గా అనమాట, ఏదైతే ఆత్మ నిర్భర్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట లాంచ్ చేసి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలన్నారు. అండ్ చైనీస్ ఇంపోర్ట్స్ చాలా వరకు బ్యాన్ ఏదైతే పెడుతున్నారో దానివల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీ. ఎందుకంటే ఎక్కువగా ఈ మొన్న వాషింగ్ మెషిన్స్, టీవీస్, ఇట్లన్నీ ఏదైతే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ అసెంబుల్ చేసి అమ్మే కంపెనీలు అనమాట. టర్నోవర్స్ కూడా పెరగటం చూసాం బాగా, డిక్సన్ బాగా పెరిగింది. కానీ ఈ లెవెల్లో డిక్సన్ కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. నన్ను అడిగితే కనుక డెఫినెట్లీ ఒక 10-15% కరెక్షన్ వచ్చిన తర్వాతే కొనమంటానండి. హిందుస్థాన్ ఫుడ్స్ ఇట్ ఎ గుడ్ కంపెనీ మామూలుగా, ఎందుకంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మేజర్ కంపెనీస్ కూడా. హైదరాబాద్ లో కూడా యూనిట్ ఉంది, ఇన్ఫాక్ట్ కంపెనీ అపార్ట్ ఫ్రమ్ గోవా అండ్ అదర్ ప్లేసెస్. మనం డిక్లైన్స్ కొనమని చెప్పేసి అంటాను. కరెంట్ ప్రైజెస్ కొంచెం వాల్యుయేషన్స్ రిచ్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, బళ్ళారి నుండి నారాయణ, హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నారాయణ గారు, అడగండి. మేడం, ఇది ఫాన్వర కన్స్యూమర్స్, 15,000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను, యావరేజ్ ప్రైస్ వచ్చి 6.32. ఎలా చేయాలి మేడం? అది రోజు లోయర్ సర్కిట్ కొడతాను. ఓకే, ఏ కంపెనీ అండి? కన్స్యూమర్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నారాయణ గారు. మీరు చూస్ చేసుకునే స్టాక్ పెన్నీ స్టాక్ అండి. సన్వరియా కన్స్యూమర్స్ అంటున్నారు, ట్రేడ్ టు ట్రేడ్ లో ఉన్న స్టాక్. సో కంటిన్యూస్లీ లోవర్ సర్క్యూట్ అవుతుంది మీరు అన్నట్టు. సో ప్రాబ్లీ స్టాక్ మీరు చూస్తే కనుక మార్చ్ లో 90 పైసల దాకా రావటం చూసాం అండి. సో మనం పదే చెప్తాం అండి, పెన్నీ స్టాక్స్ చేజ్ చేసి కొనొద్దు అని చెప్పి. సో మన అనలిస్ట్ అందరూ కూడా అదే చెప్తా ఉంటాం. బట్ ఐ థింక్ చాలా మంది ఇన్వెస్టర్స్ లో ప్రైస్ కి అట్రాక్ట్ అయ్యి దే బై ద స్టాక్. సో 15,000 × 6 rupees ఆల్మోస్ట్ మీరు 90,000 ఇన్వెస్ట్ చేశారండి. సో ఇట్స్ లాటరీ టికెట్ కొన్నట్టండి మీరు. ఇన్ కేస్ యూఆర్ లక్కీ, యుల్ గెట్ ద ప్రైస్. అదర్వైజ్ నా ఉద్దేశంలో మీ ప్రైస్ కి నియర్ గా వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. సో ఇలాంటి స్టాక్స్ నోబడీ షుడ్ బై అని నా ఉద్దేశం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి రెడ్డి, హలో. హలో రెడ్డి, అడగండి. ఇమామి లిమిటెడ్ ఉంది కదా, ఇమామి లిమిటెడ్, మదర్ సన్స్ ఉంది, ఇప్పుడు తీసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? అంటే తీసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నారా? ఇమామి లిమిటెడ్ ఆల్రెడీ హోల్డింగ్ లో ఉంది, మదర్ సన్స్ ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి. ఇన్ఫర్మేషన్ బాగా రికవర్ అవటం చూసామండి. ఇన్ఫాక్ట్ నిన్న వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మర్ స్టాక్ కూడా నిన్న మార్కెట్ లో, దాదాపు స్టాక్ 8% కూడా చూసామండి. దీని వెరీ వెల్ అండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఎందుకంటే కంపెనీ మొత్తం కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ చేశారు, మొత్తం ఇటు సబ్సిడరీస్ కానీ అన్ని కూడా. ఇన్ఫాక్ట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అనౌన్స్ చేసినప్పుడు స్టాక్ వాస్ ట్రేడింగ్ ఉంది బిట్వీన్ 85 to 90 మధ్యలో ట్రేడ్ అవుతా ఉంది.
ఇప్పుడు క్లియర్లీ ఇంపాక్ట్ కనిపిస్తోంది. నేను అనుకుంటా ఎవ్రీ డిక్లైన్ లో కొనొచ్చు, రీసెంట్లీ పెరిగింది కాబట్టి 102 కి ఆ దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అని అంటాను. ఇమామి కూడా డెఫినెట్లీ డిక్లైన్స్ లో గుడ్ బ్రాండ్, బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే స్టాక్ బాగా రన్అప్ అయింది అది కూడా ఇమామి కూడా అనమాట. కాబట్టి దాదాపు 330 వరకు వచ్చింది, 130 వరకు పడిన స్టాక్ కూడా అనమాట, డబుల్ అయిపోయింది. కొనాలనుకున్నప్పుడు జాగ్రత్తగా ప్రైస్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని కొనాలి. రిజల్ట్ అయితే జూన్ ఎండింగ్ రిజల్ట్ బాగుంది, ఎందుకంటే కంపెనీ ప్రాఫిట్ కూడా నెట్ ప్రాఫిట్ బాగా చూపించింది అనమాట. ఇన్ఫాక్ట్ అంటే కోవిడ్ టైం అప్పుడు కూడా. నెక్స్ట్ కాల్ లోకి వెళ్ళిపోదాము. బెంగళూరు నుండి మల్లికార్జున్ కాలర్ ఉన్నారు. హలో, యా హాయ్ మల్లికార్జున్, అడగండి. మా దగ్గర ఎస్బీఐ 1000 షేర్స్ ఉన్నాయి, 180 యావరేజ్ ప్రైస్ దగ్గర. ఓకే, ప్రెజెంట్ రేట్ లో యాడ్ చేసుకోవచ్చా లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చా? కుటుంబరావు గారు సజెస్ట్ చేస్తారా? ఎస్ షూర్. కుటుంబరావు గారు, ఏ కంపెనీ అండి? ఎస్బీఐ. ఎస్బీఐ హోల్డ్ చేయండి, ఇప్పుడిప్పుడే స్ట్రెంగ్త్ చూపిస్తుంది బాగా. స్టాక్ 180 అండ్ బిలో బాగా కన్సాలిడేట్ అయ్యి రెండు మూడు సార్లు 200 అటెంప్ట్ చేసి కరెక్ట్ అవటం చూసాం అనమాట. నిన్న కూడా మళ్ళీ 200 క్రాస్ అయింది. డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి. ఇట్స్ సేఫ్ స్టాక్, మీకు డౌన్వర్డ్ రిస్క్ తక్కువ, బట్ అప్వర్డ్ కూడా మిగతా లాగా యాక్టివిటీ ఎక్కువ ఉండదు. లైక్ యాక్సిస్, హెచ్డిఎఫ్సి, కోటక్ లాగా ఎక్కువ యాక్టివిటీ ఉండదు. బట్ యాజ్ ఆఫ్ నౌ పిఎస్యు బ్యాంక్స్ కి టైం ఇంప్రూవ్ అవుతుంది గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ తోటి. ఫండ్ రైజింగ్ కూడా ఈజీ చేసింది కేంద్ర ప్రభుత్వం అనమాట. ఈక్విటీ రీఛార్జ్లు చేసి ఇవన్నీ కూడా ఎస్బీఐ కూడా ఫండ్స్ మార్కెట్ నుంచి రైజ్ అయిపోతుంది. స్టాక్ అండ్ టచ్ షార్ట్ టర్మ్ కూడా 220-230 టచ్ అయ్యి ఆ తర్వాత 270-280 లెవెల్స్ కి నెక్స్ట్ 6-9 మంత్స్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు చెన్నై నుండి భాను ప్రకాష్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. దిస్ క్వశ్చన్ టు ఫాలో సార్, ఎస్బీఐ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రేట్ లో కొనొచ్చారు సార్? ఓకే బాలా గారు. Yeah, I think you should wait. And basically, I am not a great fan of any public sector bank, but marginal returns are saying that last 10 to 15 years, they only destroyed wealth. But unnavattlo, if you have no choice, you should choose SBI. And otherwise, ICICI Bank, currently, you know, it's one of the most favored stocks. Kani activity levels in terms of trading chala ipunte me. So in my opinion, ICICI Bank should be a decent bet. And SBI matram definitely ee rate lo konachu, konukodan kaadu, but ekkadana meeku 5-7% returns vachinappudu matram you have to sell and book your profits, endukante very long term ki okavalla ee private sector banks laaga public sector banks perform cheyali ante there has to be a disinvestment andi. So unless it is privately managed, I don't think government companies will give. Unna vaatlo SBI is okay, but ICICI Bank will be the first preference. SBI matram is good for trading. Hyderabad nundi Madhu caller unnaru. Hello, good morning madam. Good morning. Lumax, Lumax Industries and United Spirits. Madhu, mottam mee voice break avutondi. United Spirits and inkoka stock innara annaru. మధు ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? ఓకే, బ్రేక్ అవుతోంది వాయిస్. రాజేంద్ర గారు యునైటెడ్ స్పిరిట్స్ గురించి అడుగుతున్నారు. యా, యునైటెడ్ స్పిరిట్స్ టోటల్లీ సైడ్వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఆ రేంజ్ అనేది 569 నుంచి ఆల్మోస్ట్ 645 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ 582 ఉంది. సో ఇన్ కేస్ ఫ్రెష్ బై చేయాలంటే కనుక డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ చెప్తాను, ఎందుకంటే 557 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో దీనిలో రిస్క్ రివార్డ్ కూడా చాలా ఫేవరబుల్ గా ఉంది. అరౌండ్ 550 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 702 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ 30 రూపీస్ రిస్క్ అండ్ 120 రూపీస్ రివార్డ్ కాబట్టి టిప్స్ లో కొనమని చెప్తాను. మెయిల్స్ చూద్దాము. లావణ్య మెయిల్ చేశారు, బయోకాన్ అండ్ లక్ష్మీ మెషిన్ వర్క్స్ ఈ ప్రైస్ లో బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు బాలా గారు. బయోకాన్ మేబీ గుడ్ అండి. లక్ష్మీ మెషిన్ వర్క్స్ ఇట్స్ ఎ కంపెనీ పరంగా ఇట్స్ వెరీ సాలిడ్ కంపెనీ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇస్ కంప్లీట్లీ ఇన్ షాంబుల్స్. అంటే టెక్స్టైల్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఎక్కువ బయింగ్ అనేది చూడట్లేదు. హై స్ట్రీట్ రిటైలర్స్ మొదపడ్డం, ఇండియాలో కూడా ఈ లాక్డౌన్ ఎప్పుడైతే ప్రకటించారో అక్కడి నుంచి షాపింగ్ అనేది మారిపోయింది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన తర్వాత డెఫినెట్లీ పీపుల్ ఆర్ నాట్ బయింగ్ సో మెనీ క్లోత్స్ అవుట్ సైడ్. సో బేసికలీ టెక్స్టైల్ మిషనరీ చేస్తారు కాబట్టి లక్ష్మీ మిషన్ వర్క్స్ వాళ్ళు కంపెనీ పరంగా ఎంత మంచిదైనా కానీ ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ అండి. దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బై లక్ష్మీ మిషన్ వర్క్స్.
కొద్దిగా టెక్ టైం పుంజుకున్న తర్వాత మేబీ 5-7% ఆర్ 10% హైయర్ రేట్ లో పన్న ప్రాబ్లం లేదు. ఆర్కే రావు మెయిల్ చేశారు, బీపీసీఎల్ స్టాక్స్ కరెంట్ లెవెల్ లో లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చానని అడుగుతున్నారు. వాళ్ళ రిజల్ట్స్ కూడా వస్తుందండి బీపీసీ, బట్ లాంగ్ టర్మ్ అనేది ఇందులో ఇప్పుడే రిజల్ట్ కాదు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వాడమంటే. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ డిస్ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసింది ఇందులో. మొన్న ఏదైతే జూలై 30 ఎండింగ్ అనమాట లాస్ట్ డేట్ ఉండగా ఎక్స్టెండ్ చేసి సెప్టెంబర్ ఎండింగ్ చేశారు. కాబట్టి వన్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎవరు తీసుకుంటున్నారు ఫారెన్ కంపెనీ అనేది చూసి అప్పుడే లాంగ్ టర్మ్ కంటర్ అవ్వాలి. కానీ సంయుక్తంగా నిర్వహిస్తున్న వెబినార్ ఈ సండే జరుగుతోంది. మార్నింగ్ 8 o'clock నుండి టెక్నికల్స్ పై రాజేంద్ర గారు వెబినార్ లో డీటెయిల్స్ అన్ని అందిస్తారు. అట్ ద సేమ్ టైమ్ 10 o'clock కి ఫండమెంటల్స్ పై కుటుంబరావు గారు వెబినార్ లో పాల్గొంటారు. సో ఈ డీటెయిల్స్ కోసం మీరు వెంటనే ప్రాఫిట్ యూర్ ట్రేడ్ డాట్ ఇన్ వెబ్సైట్ ని చెక్ ఇన్ చేసి వెంటనే ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు చెక్ చేసుకుని ఈ వెబినార్ లో మీరు పాల్గొనండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది వాళ్ళ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. స్టేడియం టు టీవీ 5.